మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ ఆర్టీసీ కార్మికులు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటినా ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై ఊసే ఎత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో విలీనం ప్రస్తావనే లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలంటున్న ఆర్టీసీ కార్మికులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ విలీన ప్రక్రియ పెండింగ్ సమస్యలకు సంబంధించి అన్ని సంఘాలు ఒకటై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాయి. జేఏసీగా ఏర్పడి కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా అన్ని సంఘాలు ఒకటై మీటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ సంఘ నేతలు ఉన్నారు, వారిని అడిగి వారి డిమాండ్లలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, ఆ విలీన ప్రక్రియ కూడా ఆలస్యమవుతుంది, దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఇప్పుడు 8 నెలల దాకా ఈ కొత్త ప్రభుత్వానికి ఎన్నోసార్లు అన్ని సంఘాలుగా పోయినాము, మంత్రులకు తర్వాత అధికారులకు అందరికీ కలిసి విజ్ఞాపన పత్రాలన్నీ ఇచ్చేసాం. ఇప్పటికీ కూడా ఏమాత్రం చిమ్మగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. ఇక చూసి చూసి కార్మికుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. కార్మికుల నుంచి కూడా చాలా వరకు ఈ మీరు ఈ యొక్క కార్మిక సంఘాల పట్ల మీరు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఒక తపన కార్మికుల్లో ఉంది. ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరో ఉద్యమాలకి మీరు శ్రీకారం చుట్టండి, మేమంతా ఉద్యమం చేస్తామని చెప్పి కార్మిక వర్గం నుంచి మరి వస్తున్నటువంటి సమాచారం మేరకు మేము ఈరోజు జేఏసీగా ఏర్పాటు జరగడం జరుగుతున్నది. తప్పనిసరిగా ప్రభుత్వంలో విలీనం చేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజులలో మరో ఉద్యమం తప్పదని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న కార్మిక సంఘాలుగా ఈ ప్రభుత్వానికి యజమానికి తెలియజేయబోతున్నాం. 8 నెలలుగా చూస్తున్నారు, గత అసెంబ్లీలో కూడా మొన్నటి అసెంబ్లీ కూడా దాటవేసే పరిస్థితి కనిపించారు తెలుగు రంజన్ గారు. వాస్తవం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క ప్రభుత్వము కావాలని దాటవేసే ధోరణితోని వేరే ఎమ్మెల్యేలు అడిగినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్కు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకొని మరొకసారి ఆర్టీసీ కార్మికులను తుంగలకు హామీలన్నింటినీ తుంగలకు తొక్కి ఈ ప్రభుత్వం కూడా కార్మికులను ఈ యొక్క హామీలను అన్నింటినీ మోసం చేసే విధానమే ఆ యొక్క అసెంబ్లీలో కనబడ్డే తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి ఎక్కడ అయిపోయలేదు. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదో జరుగుతుంది, ఏదో మాకు వస్తుంది ఇస్తారని చెప్పేసి ఆశపడ్డ కార్మికులకు తీవ్ర ఏది ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు వచ్చినాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా విశ్వాసం లేదు. రేపు రాబోయే రోజులలో మీరు ఇచ్చిన హామీలను కూడా మీరు విస్మరించే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఆ హామీలు ఇచ్చేంత వరకు, హామీలు అన్నింటినీ తీర్చేంత వరకు మరి కార్మిక వర్గం అంతా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, దాదాపు 95% కూడా విలీన ప్రక్రియ పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది, అయితే అయినా కానీ ఇంకా ఆలస్యం అవుతుంది, దాదాపు 8 నెలలు కూడా పూర్తయింది, దీని గురించి ఏం చెప్తారు? గత ప్రభుత్వము విలీనం చేస్తా అని చెప్పి ప్రక్రియను పూర్తి చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది, అట్లాగే గవర్నర్ దగ్గర బిల్ పాస్ చేయించిన తర్వాత జరిగిన చిన్న పరిణామం ఏంటంటే ఎలక్షన్లను కూడ రావడం వలన అది ఆగిపోయింది. అపాయింట్మెంట్ డే అనేది ఇవ్వాలి, అపాయింట్మెంట్ డే అని అది ఇవ్వకుండా పోయిండ్రు. 90% అయిపోయిన ధరమిళ అంటే వాళ్ళు పనిచేయలేదు కాబట్టి వీళ్ళన్న చేస్తారని చెప్పి అనుకొని కార్మికులంతా పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ముందుగానే మరి మేము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచిండ్రు, క్లియర్గా 6 అంశాలని దాంట్లో పెట్టడం జరిగింది. అవి ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళకి బోలెడంత టైం ఉంది, కానీ మేము కొత్తగా వచ్చినాం మాకు టైం ఇవ్వండి అంటే 3 మాసాలు టైం ఇవ్వండి అన్నారు, ఇచ్చినాం. 3 మాసాల తర్వాత కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఇవాళ 8 మాసాలు అయిపోతున్నా కానీ పట్టించుకునే నాదుడే లేడు. అంటే ఈ ప్రక్రియ చేయడానికి పెద్ద సమస్య పట్టదు, కేవలం 1 డేలో అంత తీర్మానం అయిపోయింది కాబట్టి అపాయింటెడ్ డే సో అండ్ సో డేట్ అని చెప్పేసి జీవో విడుదల చేస్తే మన పే బిల్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళు జీతాలు ఇస్తే అది సక్రంగా ప్రక్రియ అంతా కూడా సాగిపోతుంది. ఇది చిన్న ఒకటి. రెండోది, వాళ్ళు ఒక కమిటీ కూడా వేసారు, 5 గురు నిష్ణాతులైన ఐఏఎస్లతో కమిటీ వేసారు, ఆ కమిటీ మీరు కూడా వేయండి. వాళ్ళు వేసిన కమిటీ మీకు ఇబ్బందిగా ఉంటే మీరు కొత్త కమిటీ వేసి ఇవాళ ఈ యొక్క దీన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మన కూనంనేని సాంబశివరావు గారు ఒక నోటీస్ ఇస్తే కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చు, అంటే అసెంబ్లీలో ఈ ఆర్టీసీ గురించి మాట్లాడే హక్కు లేనట్టుగా చిత్రీకరించింది కాబట్టి సరి అయింది కాదు. ఇవాళ ఈ అంశాల మీద మేము జేఏసీగా ఫామ్ అయినాం, మా భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా ఇవాళ నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మేము ఒకటే అనుకున్నాము, గత ప్రభుత్వం విలీనం చెయ్యను, ఆకాశం పూజ ఒకటే చేయనన్నట్టు ప్రభుత్వం దిగొచ్చి చేసింది. చేసినాక కూడా ఆ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి వరకు ఉందంటే ఆర్టీసీ కార్మికులకు ఉంది.
అది నిరూపించరు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చుకోవాలని చెప్పినాము. సరే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు కూడా సపోర్ట్ చేసాము, ఇక ఇప్పటితో అయిపోలేదు. రేపు రాబోయే ఎలక్షన్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి, మరి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులని కడుపులో పెట్టి చూసుకుంటే అందరు సంతోషంగా ఉంటారు. వాళ్ళతో పెట్టుకొని ఆర్టీసీ ఈ యొక్క తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టగట్టలేదు. ఇది మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు కూడా అందరం అన్ని యూనియన్లు 9 యూనియన్లుగా చేసి ఏర్పడి రేపు కార్యాచరణ ప్రకటించడము, ప్రభుత్వం మమ్మల్ని సానుకూలంగా మా సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాము. చేయని పక్షంలో మేము తప్పకుండా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అంటే ఇది కొత్తగా చూసుకుంటే అయితే అటు ఆర్టీసీ విలీన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి, లేని ఎడల అన్ని సంఘాలం కలిసి కూడా ఒకటవుతాం, ఉద్యోగుల పక్షాన నిలబడతాం, ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసే వరకు కలిసి పోరాడతాం. అంటే దాంతోపాటు పెండింగ్ సమస్యలు కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కూడా ఆర్టీసీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ చందుతో మహేష్, టీ న్యూస్ హైదరాబాద్.